చూస్తూ అమ్మా బావచ్చాడు. అమ్మా అమ్మా అత్తమ్మా. ఏయ్ ఎందుకు రారుస్తున్నావ్? పార్థు బావచ్చాడు. అమ్మా బావచ్చాడు. లలిత పట్టుకో జాగ్రత్త. బాగా పొడుగయ్యాడే. నేనే అనుకుంటే నాకంటే హైట్ ఉన్నాడు. అవునవును. పెద్దత్త గుర్తుపట్టలేదా? పార్థు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? అక్క అన్నయ్య ఇలానే ఉన్నాడు. ఎరా ఇన్నాళ్ళకి కనీసం మమ్మల్ని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదురా నీకు? ఎప్పుడు వస్తావా? చాలా ఆనందంగా ఉందిరా. మాట్లాడవేంట్రా? రా పార్థు రా. అమ్మా ఎర్నీళ్ళు ఇలా అక్కడే నిలబడిపోయావే. రా రావే. దీనికి సిగ్గు ఎక్కువ. గుర్తుపట్టలేదా పూరి? బయట పారిపోసేసరా వెళ్ళు. బయటంటే వంటింట్లో కాదు వాకిట్లో. ఈ రాముణ్ణి మీ అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకుందిరా. తను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునేది. ఏంటో దినా అంటే రాముడు నా మాట వింటాడనేది. ఇప్పుడు మీ అమ్మ కూడా రాముడి దగ్గరికే వెళ్ళిపోయిందిగా. ఇంకా రాముడికి చెప్తే మీ అమ్మకు చెప్పినట్టే. అందుకే నువ్వు రాగానే ఇక్కడ తీసుకొచ్చాను. వదినా పార్థు వచ్చాడు. నాన్నగారు పార్థు ఇంటికి వస్తే వాడితే మాట్లాడరు. వాడు వస్తాడని 12 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేను మాట్లాడతానేమోనని ఇంకో 10 నిమిషాలు చూడలేడమ్మా. వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో. వాడికి ఏదైనా పెట్టు వెళ్ళు వెళ్ళు. ఎకరానికి 3 లక్షల పైన పెరుగుతుంది. ఎకరానికి 40 బస్తాలు పైన పడుతాయండి దాడవాకి. మీరు మరీ డబ్బులు అర్జెంట్ అంటున్నారు. 2 కంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేనండి. అవసరం మాదిగా దానికి మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోకు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం వారంలోపు కావాలి. అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సంతకాలే పెడతారు. మీ మనవడి గారితో కూడా పెడతాడు. అంటే పెట్టడం కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలని. 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొన్నాను కోపం అది ఉంటే. అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు మేము ఎక్కడా
స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి, కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. నన్ను వదిలేయండి మూర్తి గారు, నేను మీ పొలం కొనలేను. కొనలేరండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో, వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేయండి సార్, వస్తానండి. వస్తామండి. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పచ్చుగా, వాళ్ళ ముందు మా బరువు తీయాలా? ఇంకా ఎందుకన్నా నిల్చొని చూస్తున్నావు? వీటింట్లో ఉండగా పిల్లల పెళ్లిళ్ళు కాదు కదా, పుట్టినరోజు కూడా జరగనివ్వడు. పార్థు వచ్చాడని పండగ చేశారు కదా, ఈ ఇంట్లో అదే ఆఖరి శుభకార్యం. మన వాడు కానప్పుడు మనవడైతే ఏంటి, తొక్క ఎవడైతే ఏంటి? ఎవరు? పార్థు. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏ పొద్దున్న చేసిన చాలదా? ఇలా ఇలానే తెగ బెదిరించావట వాణ్ణి. పొలం కొంటే వాడిని కొట్టేస్తావరా నువ్వు? వేలు చూపిస్తున్నట్ట పెద్ద వస్తాదులాగా. ఎంత కావాలి లలిత పెళ్ళికి? ఎంత కావాలి? 10 లక్షలు. ఏ ఇచ్చేస్తావా? ఇప్పటిదాకా మీరు పొగట్టుకొని చాలుతుంది. పొలం కూడా పొగట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఏదో చప్పుడైనట్టు అనిపిస్తేను. నాదే పడుకుంటే గుచ్చుకుంటుంది అని అక్కడ పెట్టాను. గాలి రావట్లేదని అంటే ఈ తలుపు తెరవాలని నేనే కిటికీలు తీసి డోర్లు చంపెట్లు పెట్టి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నావా? అలాగే నేను అనలేదే. అనగలేదు, చూస్తే చాలు
పోలీసులు దొంగను చూసినట్టు చూపు చూడు. నా చూపే అంత. నా ఫ్రెండ్స్ ని చూసేటప్పుడు మాత్రం సినిమా హీరోలా ఇలా చూస్తావు. నేను హీరోలా కాదు, నువ్వే హీరోయిన్లా సాయంత్రం నుంచి తెగ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు. ముందు తగ్గించు, చూడలేక చేస్తున్నావు. నువ్వేమంత బీపీ తెచ్చుకొని బాధపడిపోకర్లేదు. దీన్ని తలుపు అడ్డం పెడితే పొద్దుందాకి మిస్ ఇండియన్ చూసే గోలు తప్పుతుంది. ఏంటది కుర్చీ? ఎందుకు అది? ఇక్కడ అన్ని లూజ్ కదా, స్క్రూలు. తలుపుకు అడ్డం పెడితే తెరుచుకోదని కుర్చీ. ఎందుకు? రెండు చెక్కలు తెచ్చి తలుపుకి అడ్డంగా పెట్టి మేకలు కొట్టాయి. అది కూడా సరిపోకపోతే రేపు తాతయ్యతో చెప్పి ఈ తలుపు తీయించేసి ఏకంగా గోడ కట్టించాయి. అప్పుడు నా మొహం చూడక్కర్లేదు. నేను ఇంత ఏడుస్తున్నా, ఓదార్చడానికి కూడా రావట్లేదు చూడు. అది కాదు పూరి. వద్దు, నేను అడుక్కున్నాక రావక్కర్లేదు. చూసావా, నీకు నిజంగా ఓదార్చాలండి, నేను నాకమంటే ఆగిపోతావా? నీకు నేనంటే ముందు నుంచి చులకనేలే. నేనే ఇన్నాళ్ళు సిగ్గు లేకుండా నీ వెనకాల తిరిగాను. ఎన్నిసార్లు బాబా అని పిలిచాను, ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకే తెల్లగా ఉంటావు, పొడుగ్గా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు. నిన్నెవరైనా చూస్తారు, నన్నెవరు చూస్తారు? ఎందుకు చూడరు? ఎవరి దగ్గర ఎందుకు? నువ్వు చూసావా? ఎప్పుడైనా ఆడదానిలో చూసావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు పూరి? నీకు డ్రెస్ బాగుందని ఎప్పుడైనా చెప్పావా నువ్వు? చెప్దాం అనుకున్నాను కానీ బాగోదని. అసలు నేనేం వేసుకున్నాను చూసావా? ఏ, నాకేం కళ్ళు లేవా? ఇప్పుడు నేను ఏ కలర్ ఓని వేసుకున్నాను చెప్పు. కిందకి చూడకు చెప్పు. దానికి దీనికి లింక్ ఏంటి? అయినా అసలు నువ్వు అందంగా లేవని ఎవరన్నారు? నువ్వు నువ్వు అన్నావు. పూరి అప్పుడేదో అప్పుడేదో సర్దా కాన్నా అని అబద్ధం చెప్పొద్దు. సర్దా కానలేదు, నిజంగానే అన్నాను. నువ్వు ఇంత అందంగా ఉంటావు నాకు అప్పుడు తెలీదు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కానీ నేను లేను. రోజు మనం వెన్నెలను చూస్తాం పూరి, ఎప్పుడో ఒకసారే బాగుందనిపిస్తుంది కానీ రోజు అది అలానే ఉంటుంది. ఏడా అక్కడ లేదు, ఇక్కడుంది. అర్థం కాలేదా? నేను ఎవడో చూశాడని కదా గోడ బద్దలు కొట్టింది. ఆ రోజు నేను ముట్టుకుంటాను కదా వాణ్ణి, ఆ బుజ్జి. ఆ బుజ్జి, ఆ బుజ్జి గాని కొట్టింది. ఇంకెలా చెప్పను? నేను అందరిలా కాదు పూరి, నాకు బతకటం రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోవట్లేదని చూస్తున్నావు. నేను అదే తలుపు కవతల నుంచొని ఎప్పుడు తెరుచుకుంటుందని చూస్తున్నావు. అంతే తేడా మన ఇద్దరికి. హలో నందు. Yes, come on, don't waste time. Go fast. అరే రవి సెట్ అయిపో. ఓకే సార్. రవి ఇద్దరు నీకు ఇచ్చి కాఫీ. అలాగే కవర్ ది సేరియర్స్ రవి సార్. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ తెచ్చుకో అండ్ కవర్ ద బ్యాక్ యార్డ్. ఓకే సార్. సారీ మూర్తి గారు, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఏంటి దొరికాడా? లేట్ సార్. వెనక్కి వెళ్ళకండి. బై ద వే మూర్తి గారు, మీ ఇంట్లో ఉన్నాడు ఎక్కడోడు, వాడు మీ మనోడు కాదు, వాడి పేరు నందు. హీజ్ అ ప్రొఫెషనల్ కిల్లర్, అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ కేసులో వాడి కోసం వెతుకుతున్నా. ఎస్ఐని టీవీ దగ్గర రమ్మని చెప్పు. ఐమ్ సారీ టు సే దిస్, మీ మనోడు ట్రైన్లోనే పోయాడు. వాడి బాడీ గాంధీ హాస్పిటల్ మార్చరీలో ఉంది. ఏంటి దొరకలే సార్? నాకు తెలుసు వాడు దొరకడు. Let's go.
అసలు ఇంట్లో ఉంది మనవడో మనవాడు కాడో ఎవడో బయట వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. అందుకే ఎవడన్నా వస్తే వెంటనే తలుపు తీయడం కాదు, ముందు ఆరాధియాలి. 12 ఏళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పార్థు కాకుండా ఇంకెవరనుకుంటావండి? పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా. దేవుడి దగ్గర మూడు పడ్డాక పోలీసులు వచ్చారు, అదే ముందు వచ్చుంటే ఏముంది? తీసేసిన ఆకులు, ఎత్తేసిన కుర్చీలు, పీకేసిన పందిరి, ఆటి పక్కన మన అమ్మాయి. లైఫ్ లాంగ్ పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉండేది. ఎంత ఈజీగా అన్నా ఉన్నాయి ఆ మాట. పీటల మీద పెళ్లి అయిపోతే ఇంకేమైనా ఉందా? 10 లక్షలు ఖర్చు పెట్టి చేశాం. ఆయన కర్మ కాకపోతే పూజారి గారింటికి రావుడు పోవడం ఏంటి, మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు. అసలు మన పార్థుని కూడా వాడే చంపేసి ఉంటాడన్నా. శివారెడ్డిని చంపినట్టుకి 10 లెక్క చెప్పు. బాగా చెప్పావు. ఇంకా నయ్యం, పోలీసులు రావడం ఆలస్యమైనట్టయితే వీడిని అనుమరిస్తున్నాను, నన్ను చంపేసి ఉండేవాడు. కరెక్ట్ సార్, ఆడు చాలా దుర్మార్గుడు అండి. ఎంత దుర్మార్గుడు కాకపోతే నాయన్ని ఎత్తి మీద తుపాకీ పెట్టి మీ పొలంలోంచి కంచిని ఏం చేస్తాడు చెప్పండి? ఆడు ఏం చేసినా మీ ఎవరికే తెలియదండి. మీ అమ్మాయి పెళ్లికి 10 లక్షలు ఖర్చు అయిందండి. మీరు పొలం అమ్మలేదు, మీ ఆడోళ్ళు బంగారం అమ్మలేదు, మన కృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆఫీసులో అయినా లోన్ తీసుకురాలేదు, మరి ఎలా జరిగిందండి? ఆడిచ్చాడండి, తాతగారికి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడండి. ఈ విషయం మీ ఎవరికైనా తెలిసిందండి? తెలీదండి. పైగా మొత్తం మీరే ఖర్చు పెట్టి పెళ్లి చేసామనే ఫీలింగ్ లో ఉన్నారు చూసారండి, అందుకనండి ఆయన దుర్మార్గుడు అనేది. ఎప్పుడు చీకట్లో ఉండే పూజారి గారింటికి కరెంట్ వచ్చింది, వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చింది, అసలు వాళ్ళ ఇంటికే ఓ కళ వచ్చింది. వీటన్నిటికీ డబ్బులు ఎవడిచ్చాడండి? మళ్ళీ ఈడే 3 లక్షలు ఇచ్చాడు, నేనే సాక్ష్యం. ఎవరికైనా తెలిసిందండి? పాపం పూజారి గారికి ఏమో చీకట్లో కనపడక ఈయన్ని చూసి రావడం అనుకుంటున్నారు. మీకు తెలిసినట్టు రాక్షసుడే నాకు తెలియదు కదండి. ఇంకా మీరేం భయపడక్కర్లేదు సార్, తప్పు బయటపోయింది కదా, ఈ పాటికి పారిపోయి ఉంటాడు. నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం ఆడే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది, అందుకే పార్థు లేడనే నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఆమెను చూశాక పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేకపోయాను, అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను, మోసం చేయలేదు. రెంట్కి పెద్ద తేడా ఏంటో? నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను పార్థు అని అబద్ధం చెప్పాను, నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు. అందుకే ఎవరు అనుమానించినా భరించాను, ఎవరు అవమానించినా సహించాను, ఎవరు ప్రేమించిన తలంచను. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నా వెనక్కి తిరిగి రావటానికి కారణం ఒకటే, ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరున్నారు, ఒకళ్ళు మీరు, ఇంకొకళ్ళు. వచ్చాను, చెప్పాను, ఇంకా మీ ఇష్టం.
కింద వాళ్ళందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకు నువ్వు పార్థు అని అబద్ధం చెప్పావు, ఎందుకు అలా చేశావు, ఎందుకు ఇలా చేశావని. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? వాళ్ళ పిల్ల పెళ్ళంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? వాళ్ళు తిడితే ఎందుకు పడ్డావు? ఏవి చేయలేని నాలాంటి ముసలాడి ముందు తలంచుకుని మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నావు? అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి. నేను నిన్నేవి అడగను, అడిగితే నా ఇళ్ళు లాంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచి తీయించేసిన రోజే నిన్ను అడిగి ఉండాల్సింది. 25 ఏళ్ల వయస్సులో 10 లక్షలు చెక్కిచ్చావంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ రోజు నేను అడిగి ఉండాల్సింది. అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగే అర్హత లేదు. ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను, అప్పుడు వాడి ప్రాణాలు తీసింది, ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేసావని వాడెవడో అన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను. వెళ్ళు, గెలిస్తేరా, కలవకపోతే నువ్వేమైపోయావనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. నీ వల్ల అవి నాకు పొల్లెన్నున్నాయి, చాలు. నేనే వస్తాను.